సుమన్ ఎడ్యుకేషన్ కి స్వాగతం. మెయిన్ గా ఎవరికైనా ఏ సబ్జెక్ట్ హార్డ్ అని చెప్పిన వెంటనే వెంటనే వచ్చే మాట ఏంటి, మ్యాథ్స్. అందరూ మ్యాథ్స్ అంటే అదో భూతం లాగా భయపడతారు, కానీ అంతేం లేదండి. టెన్త్ క్లాస్ కి వచ్చేసరికి ట్రిగ్నోమెట్రీ చాప్టర్ చెప్పగానే పిల్లలు అంటారు, ఓ మై గాడ్, ఇట్ ఈస్ ద వెరీ టఫెస్ట్ చాప్టర్. కానీ మనం కొన్ని ట్రిక్స్ ఫాలో అవుతే ఆ టఫెస్ట్ చాప్టర్ కూడా మనకి ఎంతో ఈజీగా అనిపిస్తుంది. సో మెయిన్ గా మనం ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో మెయిన్ గా ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ లో మీకు ఆల్రెడీ తెలుసు మనకి సైన్, కాస్, టాన్, కాట్, కోసికెంట్ అండ్ సీకెంట్. ఇవి మెయిన్ గా తెలియాలన్నమాట. సో మనకి మెయిన్ గా వాల్యూస్ వచ్చేసి 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees. ఈ వాల్యూస్ గురించి మనకి తెలియాలి. సో ఈ వాల్యూస్ ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మెయిన్ గా మనకి సైన్, కాస్ యొక్క వాల్యూస్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు వాల్యూస్ మనం తెలుసుకోగలిగితే ఇవన్నీ ఆటోమేటిక్ గా వాతం తవ్వి మనము చేయొచ్చు. సో మెయిన్ గా మనము సైన్, కాస్ వాల్యూస్ కనిపెట్టడానికి ఇప్పుడు మీకు పాన్స్ ట్రిక్ అని ఒక ట్రిక్ చెప్పబోతున్నాను. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ. ఇట్ ఈస్ పాన్స్ ట్రిక్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ వన్ పాన్, రైట్. సో ఫస్ట్ ఇక్కడ నుంచి మనము 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees అనేది నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్గా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ సైన్ డిగ్రీస్ ఎప్పుడు కూడా మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకోవాలి. దట్ ఈస్ క్లాక్ వైజ్. అండ్ హియర్ కాస్ డిగ్రీస్ వాల్యూస్ ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్, అంటే ఈ డైరెక్షన్లో తీసుకోవాలి. అది ఎలాగో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఫస్ట్ వచ్చేసి మనకి సైన్ 0 degrees తీసుకుందాం. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, సైన్ వాల్యూస్ కానీ ఏదైనా మనం తీసుకున్నప్పుడు ఏదైతే నెంబర్ వస్తుందో దాని రూట్ బై 2 మాత్రం మనం కంపల్సరీగా వేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ వెన్ యూఆర్ టేకింగ్ 0 degrees, నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను, ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకోవాలి. సో ఇక్కడ మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్ గమనించినప్పుడు ఇక్కడ ఏమైనా ఫింగర్స్ ఉన్నాయా మీకు? ఏమీ లేవు. సో వీఆర్ కీపింగ్ హియర్ 0. సో సైన్ రూట్ ఆఫ్ 0 ఇస్ నథింగ్ బట్ 0. ఇట్ ఈస్ 0/2, దెన్ ఇట్ విల్ బికమ్ 0. అగైన్ నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద కాస్ 0 degrees. హియర్ వీఆర్ టేకింగ్ కాస్ 0 degrees. నేను ఏం చెప్పాను, కాస్ ని మనం ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్ లో చూడాలి. సో ఇక్కడ 0 ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని ఫింగర్స్ ఉన్నాయో లెక్క పెట్టండి. 1, 2, 3, 4. దట్ ఈస్ రూట్ 4/2. ఆల్ ఆఫ్ యూ నో దట్ రూట్ 4 ఇస్ నథింగ్ బై 2. దట్ ఈస్ 2/2. సో వీ గోట్ ద వాల్యూ ఆఫ్ కాస్ 0, 1. నో వీఆర్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ వాల్యూ 30 degrees. దట్ ఈస్ నథింగ్ బట్ సైన్ 30. ఎప్పుడైనా సరే సైన్ వాల్యూస్ మనం ఎలా తీసుకోవాలి, క్లాక్ వైజ్ లో తీసుకోవాలి. దెన్ ఇట్ విల్ కమ్స్ 30 తర్వాత ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి, ఓన్లీ 1 finger. దట్ ఈస్ రూట్ 1/2. రూట్ ఆఫ్ 1 నథింగ్ బట్ 1. సో ద వాల్యూ విల్ బికమ్ 1/2, దట్ ఈస్ హాఫ్. నో వీఆర్ గోయింగ్ ఫర్ ద కాస్ 30. ఓకే, కాస్ 30కి ఎలా తీసుకోవాలి మనము, యాంటీ క్లాక్ వైజ్. నౌ వీఆర్ చెకింగ్ ద ఫింగర్స్. 1, 2, 3. హౌ మెనీ ఫింగర్స్ ఆర్ దేర్? 3 fingers. దెన్ వీ హ్యావ్ టు రైట్ హియర్ రూట్ 3/2. సో ద వాల్యూ ఆఫ్ కాస్ 30 ఈస్ నథింగ్ బట్ రూట్ 3/2. నౌ ద నెక్స్ట్ వాల్యూ, ఇట్ ఈస్ నథింగ్ బట్ 45 degrees. సో సైన్ 45. సైన్ 45 degrees మనం తీసుకున్నప్పుడు ఇట్ విల్ కమ్స్ ఇన్ క్లాక్ వైజ్ 2. దట్ ఈస్ రూట్ 2/2. రూట్ 2ని మనము రూట్ 2/2ని రూట్ 2 × √2 అని కూడా రాసుకోవచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ రేషనలైజింగ్ ద నెంబర్. రేషనలైజ్ చేస్తున్నాం ఇక్కడ మనము. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి క్యాన్సిలేషన్. దట్ ఈస్ 1, 1. ఇక్కడ మనకి వాల్యూ వచ్చేసి 1/√2. యాజ్ ఇట్ ఈస్ వీఆర్ గోయింగ్ ఫర్ ద కాస్ 45.
here it'll take cos 45 degrees. Ippudu chudandi ikkada enni fingers unnai, the same root 2 by 2. Here also we are following the same method. Ikkada manam elagaithe chesamo same adhe method ni manamu ikkada kuda cheyabothunnam. That is root 2. ee 2 ni rationalize chesthe root 2 into root 2, that is root 2 into root 2. 1 cancel, then 1 by root 2. So the answer will be the same for cos 45 and the sin 45. Next value chesi manaki 60 degrees. So sin 60 degrees. So 60 degrees. Ikkada manam clockwise lo chusinappudu any fingers unnai manaki? 1, 2, 3. That is 3 root 3 by 2. Next, we are going for the cos 60. Cos 60 degree ko chesarki manam ela teeskuntam values already we have discussed, that is anti clockwise. Yes, you are right. Then ikkadiki vachin tarvata malli enni fingers unnai manaki ikkada? Only one finger. That is root 1 by 2. Already nenu intaku munde cheppanu meeku root 1 is nothing but 1. That is 1 by 2. The value of cos 60 is half. Then we are going for the 90 degrees. Sin 90 degrees equal to, ikkada chudandi 90 tarvata enni fingers unnai? 1, 2, 3, 4. That is root 4 by 2. Root 4 ante enta? 2. That is 2 by 2. 2 ones are 1s. It is 1. 1 by 1 is nothing but 1. Then again we will go for cos 90 degrees. అప్పుడు ఎంత వస్తుంది మనకి వాల్యూ చూడండి. కాస్ 90 అంటే ఇక్కడ సైడ్ ఏం లేదు, సో విల్ టేక్ జీరో హియర్. దెన్ రూట్ జీరో బై టూ, ఇట్స్ నథింగ్ బట్ జీరో. ఆల్రెడీ మనకి సైన్ వాల్యూస్ వచ్చేసాయి, కాస్ వాల్యూస్ వచ్చేసాయి. సో దీన్ని బేస్ చేసుకొని మనం దీన్ని ఎలా కనిపెట్టాలో చెప్తాం. ఆల్రెడీ వీ హ్యావ్ నో సైన్ ఈజ్ సారీ టాన్ ఈజ్ నథింగ్ బట్ సైన్ బై కాస్. ఇఫ్ యూ గో ఫర్ కాట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ cos by sin. అదే విధంగా మనం cosecant కి వెళ్తే 1 by sin. And if we'll go for a secant, it will comes like 1 by cos. So ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మనం వీటికి చేసుకోండి. If we take like tan 30 degrees. Tan 30 degrees is nothing but sin 30 by cos 30, right? ఇప్పుడు మనకి sin 30 degrees ఎంత వచ్చింది? 1 by 2 by root 3 by 2. ఇప్పుడు ఈ వాల్యూ ఎప్పుడైతే ఇలా వస్తుందో మనకి ఏమవుతాయి? క్రిస్ క్రాస్ అయిపోతాయి వాల్యూస్ కదా. ఎలా అంటే 1/2 ఇంటూ మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ లోకి వెళ్ళిపోతుంది, డినామినేటర్ న్యూమరేటర్ లోకి వచ్చేస్తుంది. దట్ ఈస్ 2/√3. అప్పుడు మనకి వచ్చేసి ఎలా వస్తుంది వాల్యూ? 2 గెట్ క్యాన్సిల్, దెన్ విల్ గెట్ 1/√3. ద వాల్యూ ఆఫ్ కాస్ టాన్ 30 ఇస్ నథింగ్ బట్ 1/√3. సో మీరు ఇవే వాల్యూస్ ఇదే విధంగా మీరు చేసుకుంటే చాలా ఈజీగా మీరు ఏ వాల్యూ అయినా ఈజీగా కనిపెట్టగలుగుతారు. సో ఇన్ నెక్స్ట్ టాపిక్ విల్ డిస్కస్ విత్ అనదర్ డిఫరెంట్ టాపిక్. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ టైం. ఈరోజు మనము ఫ్యాక్టరైజింగ్ పాలినామియల్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఫ్యాక్టరైజింగ్ అనగానే ఇట్ విల్ బి ఎ లాంగ్ ప్రాసెస్, వివిధ రకాలుగా మనము దాన్ని చేయాలి, ఈక్వేట్ చేయాలి అని అనుకుంటారు కదా. అలా కాకుండా మీకు ఈజీ మెథడ్లో ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తానమాట. మనం ఈజీ మెథడ్లో చేస్తున్నప్పుడు మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక ఈక్వేషన్ తీసుకున్నాం మనం, దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 8x² ప్లస్ 17x ప్లస్ 10. సో దీంట్లో మనము ఈ రెండు ఫ్యాక్టర్స్ని మాత్రమే మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏముంది మనకి? 10, రైట్? సో అదేవిధంగా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏముంది? 8. సో మనం ఎప్పుడు వీటి రెండును బేస్ చేసుకొని ఈ ఈక్వేషన్ యొక్క ఫ్యాక్టరైజేషన్ ఈజీ మెథడ్లో చేయొచ్చు. అది ఎలాగో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనము కామన్ ఫ్యాక్టర్ యొక్క కామన్ ఫ్యాక్టర్స్ చేయాలి. అదే మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తాం కదా. ఎలా అంటే 10 యొక్క ఫ్యాక్టర్స్ వచ్చేసి 2 × 5, 5 × 2, 1 × 10, 10 × 1. సో దీని ఫ్యాక్టర్స్ వచ్చేసి ఏమొస్తుంది మనకి? ప్లస్ 1, మైనస్ 1, అదేవిధంగా ప్లస్ 2, మైనస్ 2, అదేవిధంగా ప్లస్ 5, అగైన్
మైనస్ ఫైవ్, తర్వాత ప్లస్ టెన్, ఇంకా మైనస్ టెన్. సో ఇక్కడ నుంచి మనం ఈ ఫ్యాక్టర్ లోంచి కేవలం 3 డిగ్రీస్ తీసుకొని మనం ఇది ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ గా ఉందా లేదా, ఇదేమో సమ్ ఆఫ్ 3 ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు, సమ్ ఆఫ్ 3 నెంబర్స్ తీసుకున్నప్పుడు మనకి ఈ నెంబర్ అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకవేళ మనము 5 + 2 + 1 తీసుకున్నాం అనుకోండి, ఏమొచ్చింది 8. అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు మనకి ఇది రావాలి. ఈ నెంబర్ అనేది ఎక్స్ స్క్వేర్ ఒక నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ కోఎఫిషియంట్, అది మనకి రావడం జరగాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు, అప్పుడు మల్టిప్లై చేసినప్పుడు ఈ నెంబర్స్ ని మనకి ఈ కామన్ ఫ్యాక్టర్ అనేది రావడం జరగాలి. అది ఎలాగంటే మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 × 2 × 1, 5 2 ఎంత, 10, 10 1 10 వచ్చింది కదా. ఇక్కడ 8 వచ్చేసింది, ఇక్కడ మనకి 10 వచ్చింది. అప్పుడు మనకి కావాల్సిన నెంబర్స్ వచ్చేసి +1, అదేవిధంగా +2, అదేవిధంగా +5. ఇప్పుడు మనం ఏం చేయొద్దు, ఇక్కడ ఎక్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. మనకి ఈక్వేషన్ యొక్క కామన్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు కావాల్సిన ఫ్యాక్టర్స్. అంటే ఫ్యాక్టరైజ్ చేయకుండానే మనము ఈజీగా ఈ విధానంలో ఈ సమ్ని ఇలా ఫ్యాక్టరైజేషన్ చేసేయచ్చు. సో ఒకవేళ మనకి దీని జీరోస్ ఆఫ్ క్యూబిక్ ఈక్వేషన్స్ అడుగుతాడు, అది ఇంకా చాలా ఈజీ, ఏం లేదు. ఇక్కడ జీరోస్ ఆఫ్ క్యూబిక్ ఈక్వేషన్ అని పెట్టేసి ఇక్కడ మీరు ఏవైతే ప్లస్ వాల్యూస్ తీసుకున్నారో ఇక్కడ మైనస్ వస్తుంది. ఎందుకంటే ఎక్స్ +1 = 0, ఇక్కడ +1 ఇక్కడ వచ్చరికి ఏమవుతుంది, -1. సో ద వాల్యూస్ విల్ బి -1 -2 -5. అర్థమైనా? ఇదే విధంగా మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న 2 సమ్స్ కూడా చేద్దాం. అప్పుడు మీకు ఇంకా ఈజీ మెథడ్గా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు సెకండ్ సమ్ తీసుకుంటే మనము x³ - 3x² + 5x + 3. నేనేం చెప్పాను, ఎప్పుడైనా సరే మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కామన్ ఫ్యాక్టర్ యొక్క ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. సో 3 ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకి ఏముంటుంది, 1 × 3 × 1. సో మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్ వచ్చేసి +1 - 1 + 3 - 3. సో దీంట్లోంచి ఏవైనా 3 ఎలిమెంట్స్ తీసుకొని మనకి ఇది సాటిస్ఫై అయ్యేలాగా చూసుకోవాలి, ఎక్స్క్వేర్ ఎలిమెంట్. సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, ఒకవేళ తీసుకోండి ఇది +1 - 1 - 3, ఇవి 3 యాడ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఫస్ట్ మనం సమ్ చేస్తాం కదా ఇది రావడానికి. సమ్ చేసినప్పుడు +1 - 1 క్యాన్సిల్ అయిపోతుంది, మిగతా ఏముంది, -3. సాటిస్ఫై అయింది కదా ఈ నెంబర్. నెక్స్ట్ వీ హ్యావ్ టు చెక్ దిస్ వన్ ఆల్సో బై మల్టిప్లైయింగ్ ద నెంబర్. బై మల్టిప్లైయింగ్ వీల్ గెట్ -1 × +1 × -3. ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇట్ విల్ బికమ్ +3. సో మనకి ఇది ఈక్వేట్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు కావాల్సిన నెంబర్స్ వచ్చేసి +1 - 1, నెక్స్ట్ వచ్చేసి -3, వీటి మధ్యలో ఎక్స్ పెట్టుకోండి, అయిపోయింది ఫ్యాక్టరైజేషన్. వెరీ సింపుల్ మెథడ్, వెరీ ఈజీ మెథడ్. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఒకవేళ ఈ ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఇప్పుడు అంటే ఏం లేదు, ఓన్లీ 1 నెంబర్తో ఈక్వేట్ చేస్తున్నాం కాబట్టి ఓకే. ఇఫ్ వీల్ గెట్ ది ఈక్వేషన్ లైక్ దిస్ దెన్ వీ హ్యావ్ టు డూ నథింగ్ బట్ ఐల్ షో యూ దిస్ వన్ 2x³ + x - 2x - 1. ఇక్కడ 2x వచ్చింది, ఇక్కడ x. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్ ని మొత్తం 2తో డివైడ్ చేయాలి, డివైడ్ బై 2. అంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే వస్తుందో అదే నెంబర్తో మనం ఇక్కడ డివైడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈక్వేషన్ ఎలా వస్తుందంటే బై 2 చేస్తాం కదా, ఇక్కడ 1 అనుకోవాలి, 1/2, 2/2, అగైన్ 1/2. దెన్ వీల్ గెట్ 2 2 క్యాన్సల్డ్ హియర్ 2 2 క్యాన్సల్డ్. అప్పుడు వచ్చేసి మనకి ఎలా వస్తుంది, x³ + 1/2x² నెక్స్ట్ హియర్ -x - 1/2. సో ఇప్పుడు మనం దేని ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి, ఎస్ యు ఆర్ కరెక్ట్, ఇక్కడ మనం కనుక్కోవాల్సిన ఫ్యాక్టర్స్ వచ్చేసి 1/2 ఫ్యాక్టర్స్. దట్ ఈస్ 1/2 = 1 × 1/2, అదేవిధంగా 1/2 × 1. ఇప్పుడు మన ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి మనకి, +1 - 1
ప్లస్ 1/2 మైనస్ 1/2. దీంట్లో ఎన్ని తీసుకోవాలి మనం? ఓన్లీ 3 ఫ్యాక్టర్స్ ని మాత్రమే తీసుకొని వాటిని సమ్ చేసి ఇది ఈక్వేట్ అవుతుందా లేదా చూసుకోవాలి. దాన్ని మల్టిప్లై చేసినప్పుడు ఇది ఈక్వేట్ అవుతుందా లేదా చూసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1/2 తీసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని సమ్ చేసామనుకోండి, ఇది ఇది సమ్ ఫస్ట్ యాడ్ చేసినప్పుడు ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది, నాకు ప్లస్ 1/2 వస్తుంది. ఇక్కడ ప్లస్ 1/2 ఉంది కదా, అది మనకి ఈక్వేట్ అయింది. నెక్స్ట్ వీ హావ్ టు చెక్ ద కామన్ ఫ్యాక్టర్, దట్ ఈస్ నథింగ్ బట్ ప్లస్ 1 ఇంటూ మైనస్ 1 ఇంటూ 1/2. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మల్టిప్లై చేస్తున్నాం. ఎస్, సో ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు 1 ఇంటూ మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ 1, మైనస్ 1 ఇంటూ ప్లస్ హాఫ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ 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 1/2 వచ్చింది కదండి, మైనస్ 1/2 మనకి ఇప్పుడు. సో ఈ విధంగా మనకు కావాల్సిన నెంబర్స్ వచ్చేసి ఇప్పుడు 1 మైనస్ 1, నెక్స్ట్ 1/2. ఇందాకే చెప్పాను కదా ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది. సో ఇక్కడ మనం ఓన్లీ ఎక్స్ యాడ్ చేస్తే సరిపోతుంది, మనకు కావాల్సిన ఈక్వేషన్ ఫ్యాక్టరైజ్ అయిపోయింది అంతే. ఇప్పుడు వీటికి మీకు ఆల్రెడీ చెప్పారు, 0 క్యూబిక్ ఈక్వేషన్స్ అంటే ఏం చేయాలి, ఈ వాల్యూస్ ని ఒకటి మనం నెగటివ్ సైన్ లోకి, అంటే వీటి యొక్క ప్లస్ సైన్ ని నెగటివ్ సైన్ లోకి మారడం జరుగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 0 క్యూబిక్ ఈక్వేషన్ వచ్చేసి ఇక్కడ ప్లస్ 1 ఉంది కాబట్టి ఇక్కడ వస్తుంది ఏమవుతుంది, మైనస్ 1. ఇక్కడ మైనస్ 1 ఉంది కాబట్టి ఇక్కడికి వస్తుంది ఏమవుతుంది, ప్లస్ 1. ఇక్కడ ప్లస్ 1/2 వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, మైనస్ 1/2. అంటే ఇలాంటి ఫ్యాక్టరైజేషన్స్ ఎలా ఉన్నా ఎంత పెద్దవైనా సరే మనం ఈ మెథడ్ లో ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ లో మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నేను మీ ముందుకు వస్తాను, అంతవరకు సెలవు. ఈరోజు మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకి వచ్చాను. ఈరోజు మనము రే డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి అనేది నేర్చుకుంటాం. రే డయాగ్రామ్స్ అనగానే చాలా మంది పిల్లలు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది ఎలా వస్తుంది అని టేక టెన్షన్ పడిపోతుంటారు. కాకపోతే మనం ఇక్కడ ఫాలో చేసే ట్రిక్స్ వల్ల ఈజీగా వాళ్ళకి గుర్తుండిపోతుంది. సో మెయిన్గా మనం రే డయాగ్రామ్స్ చేయాలంటే 3 రూల్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఏదైతే మన ఇన్సిడెంట్ రే ఉంటుందో, ఎప్పుడైతే అది ప్యారలల్గా మూవ్ అవుతుందో, అది రిఫ్రాక్ట్ అయిపోయి మనకి ఫోకల్ పాయింట్ నుంచి వెళ్ళిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సెకండ్ రూల్ వచ్చేసి, ఏదైతే మనకి ఫోకల్ పాయింట్ నుంచి ఇన్సిడెంట్ రే అనేది పాస్ అవుతుందో, అది రిఫ్రాక్ట్ అయిపోయి మనకి ప్యారలల్గా మూవ్ అవుతుంది. తర్వాత థర్డ్ వచ్చేసి, ఎప్పుడైతే మనకి మామూలుగా పోల్ సెంటర్ అంటాం కదా, పోల్ సెంటర్ కానీ లేదా సెంటర్ ఆఫ్ కర్వేచర్ లోంచి మూవ్ అయిన ఏదైతే రే ఉంటుందో, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఏ రే అయితే పాస్ అవుతుందో మనకి, ఆ రే సేమ్ అదే విధంగా మనకి అదే పోల్ సెంటర్ కానీ అదే ఆప్టిక్ సెంటర్ కానీ అదే విధంగా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ 3 రూల్స్ అనేవి మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి రా డయాగ్రామ్స్. సో రే డయాగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఇవి 3 గుర్తుపెట్టుకోవాలి. నేను మీకోసం మళ్ళీ చెప్తాను, ప్యారలల్గా ఎప్పుడైతే ఇన్సిడెంట్ రే మూవ్ అవుతుందో, అది రిఫ్రాక్ట్ అయిన తర్వాత, హియర్ రిఫ్రాక్ట్, రిఫ్రాక్ట్ అయిన తర్వాత ఫోకల్ పాయింట్ నుంచి వెళ్ళడం జరుగుతుంది. అదే రే మళ్ళీ ఫోకల్ పాయింట్ నుంచి మనకి పాస్ అవుతున్నప్పుడు రిఫ్రాక్ట్ అయిన తర్వాత ప్యారలల్గా వెళ్ళడం జరుగుతుంది. అదే ఇన్సిడెంట్ రే మేబీ పోల్ సెంటర్ ఆర్ ఆప్టిక్ సెంటర్ ఆర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా సేమ్ అదే విధంగా రిఫ్రాక్ట్ అయ్యి అదే పాత్లో, అంటే ఆప్టిక్ సెంటర్ నుంచి కానీ లేదా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి రావడం జరుగుతుంది. మనం రే డయాగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఏవైనా ఒక 2 రూల్స్ ని బేస్ చేసుకొని రే డయాగ్రామ్ వేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇప్పుడు మనము కాన్కేవ్ మిర్రర్ ఇంకా కాన్వెక్స్ మిర్రర్ ఒక రే డయాగ్రామ్ గురించి చూద్దాం. దిస్ వన్ ఇస్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కాన్కేవ్ లో రేస్ ఎప్పుడు కూడా కన్వర్జింగ్ గా ఉంటాయి. అదే మనకి కాన్కేవ్ వచ్చేసి కాన్వెక్స్ వచ్చేసి
డైవర్జ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఇది వచ్చేసి కన్వర్జింగ్ రేస్, దీస్ ఆర్ ద డైవర్జింగ్ రేస్. ఇది కాన్కేవ్ మిర్రర్ అండ్ దిస్ వన్ ఈస్ కాన్వెక్స్ మిర్రర్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇమేజ్ ఎక్కడుందనేది పెద్ద విషయం కాదండి, ఇమేజ్ ఎక్కడైనా ఉండనివ్వండి. మనం ఓన్లీ ఈ రూల్స్ బేస్ చేసుకుని మనము రే డయాగ్రామ్ అనేది గీయడం జరుగుతుంది. సపోజ్ ఇఫ్ ఐఎమ్ డ్రాయింగ్ ఓవర్ హియర్, ఇట్ ఈస్ అ ఆబ్జెక్ట్, వీఆర్ నేమింగ్ యాజ్ అన్ ఏ అండ్ పి. సో నేను ఆల్రెడీ చెప్పాను, మనం ఎప్పుడైనా సరే టూ ప్రిన్సిపల్స్ టూ రూల్స్ ని బేస్ చేసుకుని రా డయాగ్రామ్ గీస్తాం, సారీ రే డయాగ్రామ్ గీస్తాం. సో దట్ ఈస్ ఫస్ట్ వన్ ఐఎమ్ టేకింగ్ యాజ్ అన్ ప్యారలల్ రే. ప్యారలల్ రే తీసుకున్న వెంటనే ఏం చెప్పాను, ఇక్కడ మనకి కన్వర్జింగ్ అవుతుంది. ఎస్, సో కన్వర్జింగ్ అయిన వెంటనే మనకి ఈ విధంగా ఫోకల్ లెంత్ నుంచి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము ఫోకల్ లెంత్ లోంచి తీసుకుంటామో రేని, అది మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ప్యారలల్ గా రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తే ఈ రెండు రేస్ కూడా మనకి ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వడం జరిగింది కదా. సో దిస్ ఈజ్ ద ఇమేజ్, ఇక్కడ మనకి ఇమేజ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. చూసారు కదా ఎంత ఈజీగా మనం కనిపెట్టాము. సో అదే విధంగా మనము ఇక్కడ కూడా చేయొచ్చు. ఓకే, ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది మనకి, ఏబి సారీ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ప్లేస్ చేసాం మనం ఏబి అనేది. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్యారలల్ గా ఉన్నది ఇది ఇలా డైవర్జ్ అయిపోతుంది. అదే విధంగా మనకి ఫోకల్ పాయింట్ నుంచి, అదే ఏదైతే మనం ఇంతకుముందు సెంటర్ ఆఫ్ కర్వేచర్ చెప్పుకున్నామో అక్కడ నుంచి పాస్ అవుతున్నప్పుడు పాయింట్ అదే విధంగా డైవర్జ్ అయిపోయి అవుతుంది అనమాట. సో అప్పుడు మనం ఏంటంటే ఈ టూ పాయింట్స్ అనేవి ఈ విధంగా చేయడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే మనము ఆబ్జెక్ట్ ని ఇలా తీసుకుంటామో ఇక్కడ మనకు ఒక పాయింట్ అనేది మీట్ అవ్వడం జరుగుతుంది, ఇక్కడ ఇమేజ్ ఫార్మేషన్ అనేది జరిగిందనమాట. దట్ ఈస్ ఏ1 అండ్ బి1. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ని ఏబిగా ఎలా అయితే తీసుకుంటున్నామో ఇమేజ్ ఫార్మేషన్ ని ఏ1 బి1 గా తీసుకోవడం జరుగుతుంది. మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఆబ్జెక్ట్ ఎక్కడైనా ప్లేస్ చేయండి, బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆర్ ఫోకల్ పాయింట్ ఆర్ ఎనీథింగ్, మనము ఈ టూ రూల్స్ ఏవైనా బేబీ ప్యారలల్ నుంచి ఫోకల్ పాయింట్ నుంచి వెళ్ళడం, లేదా ఫోకల్ నుంచి ప్యారలల్కి వెళ్ళడం, లేదా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళ్ళడం, ఈ మెయిన్ ప్రిన్సిపల్స్ తోటి బేస్ చేసుకుని మనం రే డయాగ్రామ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనము లెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ ఇట్ ఈస్ కాన్కేవ్ లెన్స్ అండ్ హియర్ ఇట్ ఈస్ కాన్వెక్స్ లెన్స్. మనకు తెలుసు ఆల్రెడీ మిర్రర్స్ లోకి వచ్చేసి కాన్కేవ్ వచ్చేసి డైవర్జింగ్ మిర్రర్, బట్ హియర్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ మనకి లెన్స్ వచ్చేసి ఇట్ ఈస్ కన్వర్జింగ్ రేస్. అదే విధంగా మనము కాన్కేవ్ లో తీసుకున్నప్పుడు కాన్కేవ్ లో ఏమైపోతుంది, రేస్ అనేవి కన్వర్జ్ అయిపోతాయి. కానీ అదే మనం లెన్స్ లోకి వచ్చేసరికి ఇక్కడ డైవర్జ్ అవుతుంది అనమాట, రేస్ అనేవి డైవర్జ్ అవడం జరుగుతుంది. సో ఈ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని ఇప్పుడు మనము ఇక్కడ ఇమేజ్ ఫార్మేషన్ చూద్దాం. ఇక్కడ దీన్ని మనం ఏమంటాం, ఆప్టిక్ సెంటర్ అంటాం. యాజ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఆప్టిక్ సెంటర్. సో ఇక్కడ మనం ఇమేజ్ ప్లేస్ చేసాము, ఆల్రెడీ నేను చెప్పాను ఎప్పుడైతే ఇక్కడ మనకి అవుతుందో ఇక్కడ నుంచి ఇది కన్వర్జ్ అయిపోయి ఫోకల్ లెంత్ నుంచి వెళ్ళడం జరుగుతుంది. అదే విధంగా మనము ఆప్టిక్ సెంటర్ నుంచి తీసుకున్నప్పుడు సేమ్ రే అనేది ఇలాగే పాస్ అవుతుంది. ఆప్టిక్ సెంటర్ లోంచి వెళ్ళినరే మళ్ళీ తిరిగి ఆప్టిక్ సెంటర్ లోంచి వెళ్ళడం జరుగుతుంది. సో ఇదే విధంగా ఇక్కడ నుంచి ప్యారలల్ గా వెళ్ళిన రే ఎక్కడ నుంచి వెళ్తుంది, ఫోకల్ పాయింట్ నుంచి వెళ్తుంది. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఒక పాయింట్ లో ఇవి రెండు మీట్ అవ్వడం జరిగింది. సో ఇమేజ్ ఫార్మేషన్ అనేది మనకి ఇక్కడ జరిగింది అనమాట, అది కూడా ఎలా ఇన్వర్టెడ్, ఇక్కడ ఉల్టాగా వచ్చిన ఇమేజ్ ని మనం ఏమంటామంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ అని అంటాం అనమాట. ఇన్వర్టెడ్ గా వచ్చింది, ఇంకా లార్జ్ గా కూడా వచ్చింది, మన ఆబ్జెక్ట్ కంటే కూడా లార్జ్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. సో ఈ విధంగా మనము ఈజీగా టూ రూల్స్ బేస్ చేసుకొని ఎక్కడైనా సరే ఇమేజ్ డ్రాయింగ్ అనేది చేసుకోవచ్చు. కానీ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాన్వెక్స్ మిర్రర్ లో ఎప్పుడు కూడా, ఐమ్ టెలింగ్ అబౌట్ ద కాన్వెక్స్ మిర్రర్ లో ఎప్పుడు కూడా రేస్ అనేవి డైవర్జ్ అవుతాయి, అదే లెన్స్ లోకి వచ్చేసి మనకి ఏమవుతుంది కన్వర్జింగ్ అవుతాయి రేస్ అనేవి. సో అదే విధంగా మనం కాన్కేవ్ మిర్రర్ లో తీసుకున్నప్పుడు రేస్ అనేవి కన్వర్జ్ అవుతాయి, కానీ అదే లెన్స్ లోకి వచ్చేసరికి డైవర్జ్ అవడం జరుగుతుంది.
So here placing the object A, B. As usual, we are taking two rays. This parallel, it is going to diverge. Diverge ani cheppan kada, appudu ila velthundi. So manam em cheyali appudu? Nothing but we have to draw imaginary line. Here we'll get the focal point. Focal point nunchi velladam jarugutundi. So ade vidhanga manaki optic center lo nunchi vellinappudu em avutundi? Same optic center lo nunchi manaki ray anedi diverge avadam jarugutund anamata. So appudu manam danni ఇక్కడ నుంచి ఏదైతే ఇలా పాస్ ఆన్ అవుతుందో ఇది ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఒక డాట్ అనేది మీట్ అవడం జరుగుతుంది. సో అక్కడ మనకి ఇమేజ్ ఫార్మ్ అయినట్టు, దట్ ఈస్ A1/B1. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనము ఈ త్రీ రూల్స్ ఏవైతే ఉన్నాయో, దట్ ఈస్ నథింగ్ బట్ ప్యారలల్ టు ఫోకల్, ఫోకల్ టు ప్యారలల్, అదర్వైజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆర్ ఆప్టిక్ సెంటర్, ఈ త్రీ రూల్స్ లో ఏవో టూ రూల్స్ బేస్ చేసుకుని మనము ఈ రే డయాగ్రామ్స్ అనేవి ఈజీగా చేసుకోగలం మనం. నెక్స్ట్ క్లాస్ లో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందు ఉంటాను. అంతవరకు హ్యావ్ ఎ నైస్ టైం.